అబు దాబి టెంపుల్ కైతే వచ్చినాము, బాబ్స్ హిందూ టెంపుల్. అబు దాబి టెంపుల్కి వచ్చినాము, అక్కడ కార్ పార్కింగ్ చేసి అందరు నడుచుకుంటున్నారు. టెంపుల్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది, అందరు ఈ నుంచి నడుచుకుంటున్నారు. 8 o'clockకి టెంపుల్ బంద్, టైం అయితే ఆల్మోస్ట్ 6 అయింది. అదే రైషం దొరుకుతుందా దొరికరా? ఫుల్ రోడ్ మీద ఇక ఇంత పబ్లిక్ నడుచుకుని పోతున్నారు, ఇంత ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ ఏందో, పోతామా? ఇవాళ ఉగాది అని ఫుల్ పబ్లిక్. నేను ఫస్ట్ టైం పోతున్నా. అవో ఉగాది వాళ్ళకు కూడా మనకు కూడా. Take the 4th exit and stay on Sumaihan, Alain, Swehan, Abu Dhabi Road. Hey, what's that? Full public, Ugadi is coming. This is the public expert. Evening view is coming. 5 across temple. Choose campus in a line. Temple is coming. Full public. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. 8 PM వచ్చేసి గంగాహారతితోని ఎండ్ అవుతుంది. మళ్ళీ ప్రతి సోమవారం టెంపుల్ అయితే బంద్ చేస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ జనాల నుంచి టెంపుల్ వైబ్స్ అయితే వచ్చినాయి. సేమ్ వేములవాడ, తిరుపతి, విజయవాడ ఎట్లా వస్తాయి అట్లా వచ్చింది. టెంపుల్ అయితే అక్కడ ఉన్నాయి. రీసెంట్లీ నరేంద్ర మోడీజీ ఫిబ్రవరి 14th వచ్చి ఇనాగ్రేట్ చేసినారు. ఈ టెంపుల్ వచ్చేసి బాబ్స్ ఆర్గనైజేషన్. వాళ్ళ ఎయిమ్ వచ్చేసి ప్రతి ఒక్క దేశంలో వాళ్ళ టెంపుల్ని పెట్టడమే వాళ్ళ లక్ష్యం. టెంపుల్ వచ్చేసి యుఏఈలో అబుదాబీలో ఉంది, దుబాయ్లో లేరు. అబుదాబీ అనేది క్యాపిటల్, మళ్ళీ ఇది ఫస్ట్ టెంపుల్ అబుదాబీలో. చాలా గ్రేట్, మనం ఎంత అదృష్టం అంటే అంత అదృష్టము. మన కల్చర్, మన టెంపుల్, ఇక్కడికి వస్తే మనమే ఇన్వాల్వ్ అయిపోతాము, అంత డీప్ ఉంది. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కల్చర్. ఇంకోటి నరేంద్ర మోడీజీ ఆ రోజు స్పీచ్లో చెప్పింది, ఇండియన్ టూరిస్ట్ ఎవరైనా వస్తారు కదా విజిట్లో, వాళ్ళు భారత్ పే మళ్ళీ ఫోన్ పే కూడా యూజ్ చేయవచ్చు. మళ్ళీ ఇంకోటి 20 acres ఇండియన్ మార్ట్ అనేది ఓపెన్ చేస్తారు, అది ఒప్పందం అయింది. దుబాయ్ జబల్ అలీ ఏరియాలో అయితే స్టార్ట్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, షాపింగ్, మళ్ళీ ఇండియన్ సామాన్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చిన్న ప్లే గ్రౌండ్ లాగా చిన్న పిల్లల కోసము ఇట్లా అరేంజ్ చేశారు. ఇక్కడ మన రిఫ్రెష్మెంట్ కోసం రిలీఫ్ కానీ ఇక్కడ కూర్చోవచ్చు. మళ్ళీ ఇంకా క్యాఫిటేరియా డ్రింక్స్, ఇంకా వెజిటబుల్ ఏమైనా కావాలంటే తినవచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసి నేను పర్సనల్గా చూడవచ్చు, కానీ ఎందుకు చేసిన అంటే నేను నాతో పాటు మీరు చూస్తారని చేసిన, అదే మెయిన్ ఉద్దేశము. అట్లనే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వ్లాగ్ అయితే చూస్తున్నారు, అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలే. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేయండి, కింద బటన్ ఉంటుంది.